జిహెచ్ఎంసి ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలను ఆదర బాదరగా రాష్ట్ర ప్రభుత్వము మూడు నెలల ముందుగా నిర్వహించి మరి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఎప్పుడు మేయర్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు అనే విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మీటింగ్ అయిపోగానే వస్తుంది క్లారిటీ ఇవ్వకపోవడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరం ముందస్తుగా ఎన్నికలు నిర్వహించినటువంటి ప్రభుత్వం ఇప్పుడేమో మనకు ఫిబ్రవరి వరకు టైం ఉంది తొందర ఏముంది అనే విధంగా వ్యవహరిస్తా ఉన్నది అభ్యర్థుల ఎంపిక చేసుకోవడానికి కానీ ప్రచారం చేసుకోవడానికి కానీ లేకపోతే వరద బాధితులకు సహాయం ఇవ్వకుండా మధ్యలో ఆపేసి ఆధార బాధరగా ఎలక్షన్ నిర్వహించి ఓటర్ లిస్టు సరిగా లేకుండా పోలింగ్ బూతుల ఏర్పాటు లేకుండా ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వకుండా మరి అంత తొందరగా ఎలక్షన్ నిర్వహించినటువంటి ప్రభుత్వము తీరా ఎలక్షన్ అయిన తర్వాత సమయం ఫిబ్రవరికి ఉంది ఫిబ్రవరిలో చూద్దామనే విధంగా మాట్లాడబోతున్నారు చాలా దురదృష్టకరము నేను ఎంబడే కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థుల సమావేశం నిర్వహించాలి వాళ్ళను ప్రమాణ స్వీకారం చేయించాలి మేయర్ ఎలక్షన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తాను సరే ఈ ఎన్నికల ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నారా మీరు గ్రేటర్ హైదరాబాద్లో సంతృప్తి చాలాసార్లు చెప్పిన